బెలూరస్ రష్యాకు మిత్రుడు. ఒక రకంగా బెలూరస్ అనేటువంటి పద్ధతిలోనే ఉక్రెయిన్ ఉండాలని కాంక్షించాడు పుతిన్. ఎందుకంటే బెలూరస్లో ప్రజలకి అధ్యక్షుడికి సంబంధంలే. ఇప్పుడు ఉక్రెయిన్కి ప్రజలకి ఉక్రెయిన్ అధ్యక్షుడికి అయితే సంబంధం బలంగానే ఉంది. అతను బాగా డీప్గా వెళ్ళగలిగాడు, ప్రజల చేత ఎన్నికాడు. బెలూరస్ అధ్యక్షుడిని ప్రజలు తిరస్కరిస్తే సైన్యం వెళ్ళి తిరస్కరించిన వాళ్ళని ఉద్యమకారులను చంపేసి అతని చేతికి అధ్యక్షత ఇచ్చింది. కాబట్టి అధ్యక్ష స్థానం కాపాడుకోవాలంటే రష్యా బాగుండాలి. కాబట్టినే రష్యాకి సహకరిస్తూ వచ్చాడు. యుద్ధంలో కూడా అట్టించిన ఉక్రెయిన్లోకి అడుగుపెట్టింది రష్యా సైన్యం. ఇప్పుడు అక్కడికి అణ్వస్త్రాలను చేరుస్తానని ప్రకటించినటువంటి పుతిన్ చేర్చేశాడు. చిన్న తరహా అణ్వాయుధాల్ని అక్కడికి చేర్చేశాడు. అంటే యుద్ధం ఇంటెన్సిఫై కాబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి యుద్ధానికి దారి తీయబోతోంది. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతోంది. అటాక్ అనేటువంటిది ఏ క్షణంలో ఏ వైపులు తిరుగుతుందో తెలియదు. ఎందుకంటే బెల్గ్రేడ్లో ఎప్పుడైతే ఉక్రెయిన్ చొరబడి అమెరికా ఆయుధాలతో దాడి చేసిందో, ఒక్కసారి ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి యూరప్ దేశాలు. ఎందుకంటే రష్యా లోపల ఈ ఆయుధాలు వాడకూడదని ముందే చెప్పారు వాళ్ళు, అయినా కూడా వేసింది. అంటే రష్యా ముందే చెప్పింది, నా దేశంలోకి మీ ఆయుధం వచ్చి పడిందంటే మాత్రం అది మీరు నాతో యుద్ధం చేయడానికి అని. ఇప్పుడు రష్యా బాంబులేస్తే తప్పులేదు, సాక్ష్యాలతో సహా చూపెట్టింది రష్యా. ఐక్యరాజ్యసమితికి కూడా చూపెట్టింది రష్యా అమెరికా మేడ్ వెపన్స్ అన్నటువంటిది. అందులో ఇప్పుడు అణ్వస్త్రాలను తీసుకెళ్ళి బెలూరస్లో పెడుతోంది, చిన్నపాటి అణ్వస్త్రాలు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు.